Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పోటీపై టీడీపీ మల్లగుల్లాలు. తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నాయి, కానీ టీడీపీలో కదలిక లేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకు హడావిడి లేకుండా ఉన్న వైసీపీలో మాత్రం అన్నీ చకచకా జరుగుతున్నాయి. మెజారిటీపై మంత్రులు ఎమ్మెల్యేలు టార్గెట్లు ఫిక్స్ చేసేశారు. మంత్రి పెద్దిరెడ్డి 3 లక్షలంటే ఎమ్మెల్యే ఆనం 3.5 లక్షలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి గురుమూర్తి వెళ్లి సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా మున్సిపల్ 3లో నుంచి బయటకు వచ్చేసి ప్రచార బాధ్యతలు క్రింది స్థాయి నేతలకు అప్పగించేస్తున్నారు. వాస్తవానికి ఈ హడావిడి అంతా టీడీపీ చేయాల్సింది. అసలు తిరుపతి ఉప ఎన్నికలకు ముందుగా అభ్యర్థిని ప్రకటించింది కూడా ఆ పార్టీయే. కేంద్ర మాజీ మంత్రి, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేసిన పనబాక లక్ష్మీనే ఉప ఎన్నికలకు కూడా ఫిక్స్ చేశారు చంద్రబాబు. ఆపై ఆమె పోటీకి వెనకాడడం, కీలక నేతలు వెళ్లి బుజ్జగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా పనబాక లక్ష్మి ఎక్కడా తనని తాను అభ్యర్థిగా ప్రకటించుకోలేదు. తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడలేదు. కనీసం మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఆమె హడావిడి చేయలేదు. పురతీర్పుతో టీడీపీ డీలా పడ్డ తర్వాత ఆమె అభ్యర్థిత్వంపై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. అసలు పనబాక పోటీ చేస్తారా లేదా అనే ఆలోచనలు మొదలయ్యాయి. 17 తిరుపతి ఉప ఎన్నికకు ముహూర్తం కుదిరిన తర్వాత కూడా చంద్రబాబు సైలెంట్గానే ఉన్నారు. మున్సిపల్ ఫలితాలు వచ్చిన 2వ రోజే ఈ ప్రకటన రావడంతో చంద్రబాబు స్పందించడానికి అవకాశమే లేకుండా పోయింది. మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏలూరు వచ్చిన చంద్రబాబు పుర ఫలితాలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఓవైపు మున్సిపల్ ఫలితాలు, మరోవైపు అమరావతి భూ వ్యవహారంలో సిఐడి నోటీసులతో చంద్రబాబు కిరుబిక్కర్ అవుతున్నారు. ఈ దశలో తిరుపతి ఉప ఎన్నికల కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. అయితే టీడీపీలో ఆయనకు ప్రత్యామ్నాయం కూడా ఎవరూ లేరు. కనీసం లోకేష్ తిరుపతి బాధ్యత భుజానికి ఎత్తుకుంటారని అనుకున్నా అది కుదరడం లేదు. దీంతో చంద్రబాబు డైలమాలు పడ్డారు. పనబాక లక్ష్మి పోటీకి సిద్ధంగా ఉన్నారో లేదో అన్న విషయం కూడా తేలకపోవడంతో స్థానిక నేతల్లో కూడా కదలిక లేదు. తిరుపతి సెగ్మెంట్లోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల టీడీపీ నేతలు కూడా ఎక్కడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. దీంతో పోరాటానికి ముందుగానే టీడీపీ అస్త్రసన్యాసం చేసిందనే విషయం అర్థమవుతోంది.